జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం పథకంతో ఎస్సీ ఎస్టీలకు పరిశ్రమల ఏర్పాటుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్న సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురం ఎన్టీఆర్ సర్కిల్లో ఎస్సీ ఎస్టీలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్సీ ఎస్టీలను పరిశ్రమలకు యజమానులుగా చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ను సన్మానించారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలోని ఎస్సీ ఎస్టీలు వైఎస్ఆర్సీపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదని చేతలు చేస్తూ ఎస్సీ ఎస్టీలను ఓటర్లుగానే కాకుండా వారి అభివృద్ధికి కూడా పాటుపడుతూ చరిత్ర సృష్టించిన నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని అభివృద్ధి పరుస్తూ ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారిని పారిశ్రామికవేత్తలుగా చేయాలని నిశ్చయించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో కృత నిశ్చయంతో రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల వారిని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో పరిశ్రమలు ఏర్పాటు చేసి వారిలో ఆర్థిక ఫలాలు అందించాలని పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేకంగా కేంద్ర మండలి ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్సీ కొనియాడారు. అర్హత గల వారందరూ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరారు. చిత్తశుద్ధితో నవరత్నాలు అమలు చేస్తున్న తీరు ప్రజా సంక్షేమం అభివృద్ధి అని చెప్పాడు కూడా. ఈ రెండు విషయాలనే నేను పెట్టుబడి పెడుతున్నాను. ఏదో ఆకాశ హర్యాలు కట్టడం సింగపూర్ జపాన్ లాంటి మాటలు ఆయన చెప్పడం లేదు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని చూసాం, సాధికారికత మిషన్లు గ్రీన్లు గురించి మాట్లాడుతూ సామాజిక సాధికారికత బీసీల సాధికారికత ఎస్సీల సాధికారికత గురించి ఆయన మాట్లాడటం మాటల వరకే పరిమితం అయింది. మనం చూసాం ఆఖరి నిమిషం వరకు మిషన్లు గ్రిడ్లు అని మీటింగ్లు పెడుతూనే ఉన్నాడు. కానీ ఒక్కటంటే ఒకటి కాంక్రీట్గా ఒక స్టెప్ ఆయన తీసుకోలేకపోయాడు. మా నాయకుడిని మనం చూస్తున్నాం, 50% రిజర్వేషన్లు తర్వాత ప్రతిదీ అమ్మ ఒడి దగ్గర నుంచి ఆరోగ్యం సంక్షేమం మహిళల సంక్షేమం డ్వాక్రా సంఘాల సంక్షేమం దీంట్లంతా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. అది చూసి ప్రతిదీ ప్రతి నయా పైసా ఈ కోవిడ్ లాంటి విపత్కర సమయంలో కూడా ప్రతి నయా పైసా సంక్షేమానికే ఆయన ఉపయోగిస్తున్నాడు. అందుకోసమే ఏ రాష్ట్రంలో లేని విధంగా సొంత రాష్ట్రంలో 87% ప్రజలు ఎవరినయా ముఖ్యమంత్రి ఆదరిస్తున్నారు. నంబర్1 ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని ఇండియా టుడే సర్వేలో తేలింది. నిన్న బడుగు బలహీన వర్గాల్లో ఒక మేజర్ స్టెప్ ఆయన తీసుకున్నాడు. పారిశ్రామికులుగా వీళ్ళు ఎదగాలి, ఏదో చిన్న చిన్న అట్టడుగు స్థాయిని ఉండకూడదు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతో అవకాశాలు దొరకక పరిశ్రమలు స్థాపించలేక ఉన్నారు. వాళ్ళ కోసం బడుగు వర్గాల కోసం ఎస్సీ వర్గాల కోసం 16.2 ఎకరాలు, ఎస్సీ వాళ్ళ కోసం 16.2%, ఎస్సీ వర్గాల కోసం 6%, ఎస్టీ వర్గాల కోసం ఏపీఐఏసీ భూములు ఏ ఉన్నాయో వాళ్లకు కేటాయించి వాళ్లను పారిశ్రామికవేత్తలుగా ఎదిగి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా వాళ్ళు అందరితో సరితూగి ఇంకా పైకెదిగే విధంగా స్టెప్పులు తీసుకుంటున్న మన ముఖ్యమంత్రి గారి నిజాయితీ నిబద్ధత వీళ్లను మనం చూస్తున్నాం. ఇది పరిణత చెందిన రాజకీయ నాయకుడు. ఓటు బ్యాంకు ఆఖరి నిమిషంలో ఎన్నికలు వస్తుంటే ఏదో తాయిదాలు ఇచ్చే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన మొదటి సంవత్సరం కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ప్రతిదీ ఒక జీవన ప్రమాణాలు పెంచే విధంగా సంక్షేమం వాళ్ళు బడుగు వర్గాలు అట్టడుగు నుంచి పైకి ఎదగాలి, ఉన్నత ప్రమాణాలు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి, వాళ్ళ ఆశలు అడియాసలు కాకుండా ప్రతి ఏదనుకుంటారో వాళ్ళు చేయగలగాలి. వాళ్ళని ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూసే నాయకుడు కాదు గత ప్రభుత్వంలాగా మనం చూస్తున్నాం. ఈరోజు రైతు 2 విడత కూడా మనం కరోనా లాంటి కష్ట సమయంలో అందుకోసమే ఆశ్చర్యపోతున్నారు. మొత్తం ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి కుదేలైనా కూడా ప్రధానమంత్రి ప్రశంసిస్తున్నారు, విద్యామంత్రులు ప్రశంసిస్తున్నారు, కేంద్ర మంత్రులు ప్రశంసిస్తున్నారు,
పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు ఏ విధంగా ఈ ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నాడు బడుగు బలహీన వర్గాల కోసం మహిళల కోసం మైనారిటీల కోసం పేద ప్రజల కోసం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ కరోనా సమయంలో కూడా ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా చేయగలుగుతున్నారని చూస్తున్నారు ఇంత ముఖ్యమంత్రిని ఇటువంటి ముఖ్యమంత్రిని ఎవరు డబ్బుతో బల భవిష్యత్ చూడరు చూడబోరు వీళ్ళని ఆశీర్వదించాలని ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరూ ఇప్పుడు అందరూ కదిలి వాళ్ళందరూ ఎంతో సంతోషం హర్షాన్ని వ్యక్తం చేసి ఎప్పుడు కూడా మాటలు కాదు చేతులతో చూపిస్తున్న ప్రభుత్వం।